క్రమబద్ధీకరించుకుంటూ ఒక మరి అదే విధంగానే మా మిత్రులు ఇక్కడ వస్తారు గాలేరు దగ్గర నుండి ఎర్రకొండ ప్రాంతం నుండి లేదా వీరప్రాంతల మండలం నుండి జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు గండికోట రిజర్వాయర్ నిండా నీళ్లు నిండగా తొలుకులు దాటుతున్న కింద సర్వరాజశాల తయారైన ఒక్క ఎకరాకు నీళ్లు కొని పరిస్థితులు ఉంటే దీని గురించి మాట్లాడకుండా చేస్తున్నాం అనుకుంటే మరి తెలుగుగంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు మొదలుపెడితే ఈరోజు 4 దశాబ్దాలైన మధ్యాహ్న ప్రాంతంలో ఈరోజు మీ రిజర్వాయర్ నిండా అధ్యక్షుడు రాయలసీమ సాగునీటి సాధన సమితి 2024 సార్వత్రిక ఎన్నికలు వస్తున్న సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమ యొక్క అంశాలను మర్చిపోయిన సందర్భంలో ఒక్కసారి రాజకీయ పార్టీలకు గుర్తు చేస్తూ రాయలసీమ హక్కులను రాయలసీమకు ఉన్న స్థితిగతులను వారికి గుర్తు చేస్తూ రాయలసీమ కూడా కోస్తాంత ప్రాంతంతో సమాన అభివృద్ధి చెందడానికి కావాల్సిన అంశాలను మేనిఫెస్టోలో చేర్చండి అని చెప్పి డిమాండ్ చేయడం కోసం రాయలసీమలో ఉన్న వాస్తవ పరిస్థితులను కూడా తెలియజేస్తూ 27 జనవరి నంద్యాలలో నిజదర్శన దీక్ష ఏర్పాటు చేశాం. అదేవిధంగానే 4 జిల్లా కేంద్రాల్లో అక్కడ ఉన్న ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలను పిలిచి వాస్తవ పరిస్థితులు ప్రాజెక్టులో ఎలా ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి తెలుసుకుంటూ ఆ అంశాలను కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల ముందు ప్రతిపాదనలు పెట్టడానికి మేనిఫెస్టో పెట్టడానికి అని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ క్రమంలో ఇది చివరి కార్యక్రమం. నిన్నటి రోజున తిరుపతిలో జరిగింది, అంతకుముందు రోజు అనంతపురం, అంతకుముందు కర్నూలులో జరిగింది. ఈ సందర్భంలో రాజకీయ పార్టీలకు ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాం మేము. రాయలసీమలో సాగునీటి వసతి అత్యంత తక్కువగా కల్పించిన నేపథ్యంలో ఆ సాగునీటి వినియోగం కూడా అత్యంత తక్కువగా ఉంది. మధ్యాంధ్రప్రదేశ్లో కృష్ణా జలాలు వాడుకుంటున్న కృష్ణా గుంటూరును తీసుకుంటే ఆ కంపారిజన్ చేసుకుంటే రాష్ట్ర బడ్జెట్ మొత్తం కూడా 5 ఏండ్లు 6 ఏండ్లు ఇక్కడే ఖర్చు పెడితే కానీ ఆ సమాన స్థాయికి మేము చేరలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో మీరు అరవకరా నిధులిస్తూ కేవలం 10-12% నిధులు రాయలసీమలో పెడుతూ రాయలసీమను ఇంకా మరొకసారి ఇంకా మరింత వెనుకబాటుకు గురి చేసే పరిస్థితులు ఉన్న నేపథ్యాన్ని మీరు ఒకసారి సమీక్షించుకొని రాయలసీమ అభివృద్ధికి కావాల్సిన బడ్జెట్లో నిధులు పెట్టాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని మేము ముందుంచుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న 4 ప్రాజెక్టుల యొక్క నిర్మాణం కూడా సత్వరం పూర్తి చేయాలి. దానికి కావాల్సిన నీటి కేటాయింపులు, నికర జలాల కేటాయింపులు రావాలంటే గోదావరి నుండి నీటి మళ్లింపు చేసే కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మీరు విస్మరించి ఆ దుమ్మగూడెం నాగార్జునసాగర్ టీల్పాండ్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు మళ్లించే కార్యక్రమాన్ని విస్మరించారు. ఆ కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చేపట్టాలనే ఒక అంశాన్ని మేము ముందుంచుతున్నాం. అదేవిధంగా అత్యంత కీలకమైనది రాయలసీమ బతికి బట్టగట్టాలంటే చెరువుల నిర్మాణం, పునరుద్ధరణ, పెన్నా నది పునరుజ్జీవనం అనేది చాలా కీలకమైన అంశం. బుందేల్ఖండ్ ప్యాకేజీలో ఉన్న నిధులను తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కూడా టైం బౌండ్లో 5 సంవత్సరాల కాలంలో చెరువుల నిర్మాణం, పునరుద్ధరణ కోసం ప్రత్యేకంగా మీరు ఒక మేనిఫెస్టోలో ఒక కార్యక్రమం పెట్టాలన్న డిమాండ్ పెడుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అనేక కడప ఉక్కు కర్మాగారం కానీ, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు, రైల్వే జోన్లు కానీ, ఇవన్నీ ఏమి చేపట్టకుండా రాయలసీమ అంశాలను పూర్తిగా విస్మరించేసి అమరావతి, పోలవరం లేదా విశాఖకు అడుకుంటున్న నేపథ్యంలో రాయలసీమ వైపు కూడా దృష్టి మరల్చండి. దృష్టి మరల్చకపోతే రాయలసీమ ప్రజలు కూడా మీ గురించి ఆలోచించే పరిస్థితులు వస్తాయని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేస్తూ రాయలసీమ సహేతుకమైన డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టి రాయలసీమ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి ఒక డిమాండ్ను ముందుంచుతున్నాం. అదేవిధంగా రాజధాని లేదా హైకోర్టు అన్నది ఏకైక రాజధాని అని చెప్పి ఒక పార్టీ అంటుంటే అన్ని పార్టీలు దానికి ఒత్తాసు పలుకుతున్న నేపథ్యంలో అమరావతి రైతులు ఎంత త్యాగం చేశారో అంతకంటే ఎక్కువ త్యాగం రాయలసీమ రైతులు చేశారు శ్రీశైలం ప్రాజెక్టు కోసం. మరి మీరు ఆ డిమాండ్ పెడుతున్నప్పుడు శ్రీశైలం నీళ్ళన్నీ కూడా రాయలసీమకి అనే డిమాండ్ కూడా మీరు ఉంచుతారా, లేకుంటే మీరు మీ సవరణ చేసుకుంటూ రాజధాని కానీ హైకోర్టుని కానీ రాయలసీమలో ఏర్పాటు చేస్తూ రాజధాని కేంద్రంలో ఎక్కడైనా ఉండనివ్వండి, అక్కడ 40% ఉద్యోగాలు మా యువతకు ఇచ్చే కార్యక్రమం చేపడతారా లేదని ఒక సూటైన డిమాండ్ మీ మీద ఉంచుతున్నాం. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని రాయలసీమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే ఒక కోరికను మీ ముందు ఉంచుతూ అది తీరుస్తారని చెప్పి మేము ఆశిస్తూ అది తీర్చి రాయలసీమ ప్రజల యొక్క మనస్సు గెలుచుకొని మీరు కూడా ఎన్నికల్లో విజయవంతం అవుతారని చెప్పి ఆశిస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. నా పేరు శ్రీనివాసులు, నేను ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ప్రధానంగా రాయలసీమలో తీవ్రమైనటువంటి కరువు తరతరాల నుంచి వస్తున్నది, వలసలు, రైతుల ఆత్మహత్యలు. ఇంత తీవ్రమైనటువంటి కరువులో కూడా ప్రధానమైనటువంటి హంద్రీనీవ, గాలేరు నగరి, వెలుగొండ ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి అంటే 1988 ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు అంటే ఇప్పటికీ 35 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు.
ఎందుకు పూర్తి కాలేదంటే బడ్జెట్లో చాలా తక్కువ డబ్బులు కేటాయిస్తున్నారు. ఉదాహరణకి నవ్యాంధ్ర ఏర్పడినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు మొత్తం సాగునీటి బడ్జెట్కి 68,000 కోట్లు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 32,000 కోట్లు, అంటే మొత్తం 100,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే అందులో కేవలము 15,000 కోట్ల రూపాయలు మాత్రమే రాయలసీమకు కేటాయించారు. అంటే 85,000 కోట్ల రూపాయలు కోస్తాంధ్ర ప్రాంతానికి, కేవలము 15,000 కోట్లు అంటే 15% మాత్రమే రాయలసీమకు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఈ రకంగా మనకు అవసరమైనటువంటి, ఉదాహరణకి కడప జిల్లాలోని హంద్రి నీవాకు 15,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నది, అట్లే అంద్రి నీవాకు 15,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నది, మొత్తం రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నిటికీ 50,000 కోట్ల రూపాయలు అవసరం ఉండగా ప్రతి సంవత్సరము కేవలము 1,500-2,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తున్నారు. కనుక మొత్తం బడ్జెట్ అంతా కూడా సర్కారు ప్రాంతానికి కేటాయిస్తున్నారు. కనుక సర్కారు ప్రాంతానికి తగ్గించి మొత్తం బడ్జెట్లో, ఉదాహరణకి ఏదైతే సాగునీటి ప్రాజెక్టులకు కేటాయిస్తున్నారో ఆ బడ్జెట్లో మొత్తం 20% కేటాయించాలి. అందులో సగభాగం రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించి వచ్చే 2 సంవత్సరాలలోపు మొత్తం ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హంద్రీనీవ, గాలేరు నగరి, అట్లాగే తెలుగుగంగ ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో 16 లక్షల ఎకరాలకు సాగునీరు మొత్తం పిల్లకాలల ద్వారా మొత్తం అన్ని పెండింగ్ ప్రాజెక్టులు, కాలువ ప్రాజెక్టులు పూర్తి చేసి 2 సంవత్సరాల లోపల 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.